ప్రపంచమంతటా భారతదేశంలో ఏప్రిల్ 14న ప్రపంచమే అంతా జయంతి చేస్తుంటే, అంబేద్కర్ జయంతి చేస్తుంటే, ఆ రోజు మరి పంజాబ్ గుట్టాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉంచడమే కాకుండా ఆ విగ్రహాన్ని తీసుకుపోయి చెత్తకుండా వేయడం, ఇలా ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాకుండా ఈ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యం మరి ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆ రాజ్యాంగాన్ని రాసి ఇలా ప్రజాస్వామ్య దేశంగా మనం పిలువడతాం మనం. ఆ రాజ్యాంగ నిర్మాత భారతరత్న యొక్క విగ్రహాన్ని కూలగొట్టడం అంటే ఇలా మనందరి మరి ఆయన అందరి ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం మానవ హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి, ఒక్కొక్క పార్టీని ఒక్కొక్క దేశంలో ఇలా కొలంబియాలో చిన్న పెద్ద ఘనంగా ఐక్యరాజ్య సంస్థలో కూడా ఘనంగా జయంతి చేసుకుంటే మరి ఆ తెలంగాణలో పంజాగుట్టలో విగ్రహం కొట్టడం బాధకరం. ఎందుకంటే ఒకవైపు పాలకవర్గాలు 127 అడుగుల విగ్రహాలు పెడతామని చెప్పుకుంటా మరి ఇలా పర్మిషన్ లేదని కూలగొట్టడం అంటే ఈ దేశంలో మరి ఎన్నో పర్మిషన్ లేని భవనాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి. పక్కనే ఉన్న మరి వైఎస్ఆర్ మరి ఆయన విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం కూలగొట్టడం వల్ల ఈ విగ్రహం అక్కడ కట్టే వరకు కూడా మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా అన్ని వర్గాలు ఉగ్రకండంతో మేము పోరాటం చేస్తాం. అక్కడ ఎవరైతే కూళ్ళు కూల్చిరో వాళ్ళను సస్పెండ్ చేయాలి. విగ్రహం పెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అక్కడ మరి మందకృష్ణ గారు మరి విగ్రహం పెట్టాలని దీక్ష చేస్తే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అది దాన్ని వ్యతిరేకిస్తూ ఇంకా మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మేము ఇది ఆశాభుద్ధి కాదు, ఎందుకంటే భారతరత్న మన దళిత జాతి వైతాగుడు ఆయనే కాబట్టి అందరం ఆ జైవి యొక్క ఆశయాలు ముందుకు తీసుకోవాలని కోరుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ లోపల మన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం మరియు చెత్త కుప్పలో పడేయడం ఒక ప్రపంచ మేధావి రాజ్యాంగ రచనకర్తని అవమానపరచడం చాలా దారుణమైన విషయం. ఈ విషయంపైన ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాము. మరియు అక్కడ మళ్ళీ పునఃస్థాపన ఆ విగ్రహాన్ని పునఃస్థాపన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. పునఃస్థాపన చేసి అక్కడ పాలాభిషేకం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమం నిరంతరంగా స్థాపించే వరకు కూడా కొనసాగుతుంది. కానీ ఇదొక ఉద్యమం, ఈ యొక్క ధ్వంసం చేయడం అనేది ఇప్పటి నుంచి మొదలు కాలేదు. ఈ మహానుభావులపైన విగ్రహాలపైన గౌరీ లంకేష్ లాంటి దబోల్కర్ లాంటి మహానుభావులని చంపడము, వాళ్ళ యొక్క ఆశయాల్ని కాలరాచడము, రాజ్యాంగాన్ని మొత్తంగా దాన్ని పార్లమెంటు ముందు కాల్చి అంబేద్కర్ ముర్దాబాద్ లాంటి నినాదాలు చేస్తూ ఒక భావవ్యాప్తి తీసుకురావడం అనేది ఒక దారుణమైంది. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మనువాదాన్ని తీసుకొచ్చి, మను సంస్కృతిని తీసుకొచ్చి వర్ణ వ్యవస్థను ఇక్కడ స్థాపించాలనే ఉద్దేశంతో కొన్ని మత సంస్థలు, కొన్ని మత పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి వారి యొక్క ఆగడాలని మాత్రం మేము కొనసాగించము, తప్పకుండా ఖండిస్తాము. దానికోసం పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతము ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలగొట్టారో ఇమీడియట్లీగా అక్కడ విగ్రహాన్ని స్థాపించి అక్కడ క్షమాపణలు చెప్పి ఎవరైతే దుండగులు చేశారో ఈ పథక రచన చేసిన వాళ్ళని కూడా వాళ్ళని అరెస్టు చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు నెక్స్ట్ మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఆ చర్య తీసుకునే వరకు, అక్కడ పునఃస్థాపితం చేసే వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతూ ఉంటుంది.